వచ్చే వారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 13న ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. ఓర్దని ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సమావేశం సంబంధించిన ఇంతవరకు ఇప్పటివరకే ఇరు రాష్ట్రాల సీఎంఓ కార్యాలయం నుంచి మాత్రం పూర్తిగా మాత్రం ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మాత్రం లేని పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుంది. సమావేశానికి సంబంధించిన వరకు పూర్తిగా విభజన హామీ చట్టం ప్రకారం మాత్రం ఏవేవి అయితే అంశాలు ఉన్నాయో గతంలో కూడా చర్చించే పరిస్థితుల నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా ఇవే అంశాలపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినంత వరకు ఏదైతే ఆ గోదావరి వాటర్ని కృష్ణాకి తరలించారో కృష్ణాకి తరలించిన దానిపైన కూడా ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల తరపున మాత్రం ఒక క్లారిటీ లేని పరిస్థితి మాత్రం ఉంది. గతంలో కూడా సమావేశమైన పరిస్థితుల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారుల మాత్రం ఒక రూట్ మ్యాప్ గీయాలి, ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఏ మార్గాల ద్వారా పురుషాలు మాత్రం నీటిని తరలించే ప్రక్రియ కూడా పూర్తి చేయాలనే దానిపైన కూడా ఒక కసరత్తు చేయమని చెప్పేసి చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ దాంతోపాటుగా విద్యుత్కు సంబంధించినంత వరకు విద్యుత్ ఉద్యోగుల అంశం కావచ్చు, విద్యుత్లకు సంబంధించినంత వరకు కొంతవరకు బకాయిలు కూడా ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో కూడా చర్చించిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా సివిల్ సప్లైకి సంబంధించినంత వరకు సివిల్ సప్లైలో ఇంకా చాలా వరకు కూడా పెండింగ్ అంశాలు ఉన్నాయి. పెండింగ్ సంబంధించినంత వరకు సివిల్ సప్లై పైన కూడా అరగే అధికారుల నుంచి కూడా కొంతవరకు ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరోసారి భేటీ అయితే మాత్రం భేటీలో ఇంకేమైనా అంశాలపైన చర్చిస్తారనే దానిపైన కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతుందా లేదంటే కూడా విజయవాడ వేదికగా జరగబోతుందని దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిందని చెప్పుకోవచ్చు.